ఎందుకని దళితులంత కక్ష నీకు జగన్మోహన్ రెడ్డి? నిజంగా నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, దళిత పుట్టుక పుట్టితే జగన్మోహన్ రెడ్డి అన్న వాడికి వాడి పార్టీకి ఓట్లు వేయొద్దు. దళితుల్ని రాచి రంపాన పెడుతున్న ఈ జగన్మోహన్ రెడ్డిని తరిమి తరిమి కొట్టాలి ఖచ్చితంగా. సీఎం అన్న మర్యాదను కూడా నువ్వు కోల్పోతున్నావు. దళితుల మీద దాడులు చేసి ఈ నువ్వు సీఎం అన్న మర్యాదను కూడా కోల్పోయేటట్టు, నీ ఆఫీసర్స్ మీద గౌరవం పోయేటట్టు నువ్వు తయారవుతున్నావు మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. గుర్తుంచుకో, సభ్య సమాజం కూడా తలదించుకునేటట్టు నువ్వు చేస్తున్నావు. ఎటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పరిపాలించిన ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి ఈ రకంగా తిట్టించుకోలేదు, ఈ రకంగా కేసులను పెట్టలేదు. ప్రజల మీద కేసులు పెట్టడం ఏంటంటే ముఖ్యమంత్రి అయ్యుండు నువ్వు సిగ్గుండాలి. ఇంకా వాడిని పెట్టుకుని ఏలాడకండి, మీ అందరికీ దండం పెడతాను నేను. వాడు దళితులనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు, నన్ను కూడా అరెస్ట్ చేసుకో, తిట్టాను కదా చేసుకో, ఏ పర్లేదు. కడుపు మండిపోతుంది నువ్వు చేస్తున్న పనులు, నువ్వు చేస్తున్న విధానం చూస్తూ ఉంటుంటే. దయచేసి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఈ ఎలక్షన్స్లో అతనికి ఓటు వేయకండి, ఆ పార్టీకి ఓటు వేయకండి. జనాలను బతకనివ్వడు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎగిరిపోద్ది, కేసులు అడ్డు అడ్డున అన్నీ పోతాయి. మనకి ప్రత్యేక హోదా తీసిరాడు, అన్ని నాశనం చేయడానికే మన ముఖ్యమంత్రి కింద వచ్చాడు అతను. అతను తరిమి కొట్టాలి, ప్రజాగ్రహంతో అతను ఇక్కడ నుంచి పారిపోయేటట్టుగా మనం చెయ్యాలి. చాలా కోపం వస్తూ ఉంది, ముఖ్యంగా పోలీస్ అధికారుల పట్ల చాలా చాలా దారుణంగా ఉంది. నాకు కడుపు మండిపోతుంది మీరు చేస్తున్న చేష్టలు సిగ్గని. థాంక్స్ ఫర్ వాచింగ్ రత్నం మీడియా. For more videos, please do like, share and comment. Don't forget to subscribe.